మాట్లాడడం తప్పని ఇప్పటికీ నువ్వు అర్థం చేసుకోకపోవడమే చాలా తప్పు. బాగుంది అంకు, చాలా బాగుంది. ఇంకా ఆంటీ నన్ను ఎందుకు కొట్టారు? అలా చేసి ఉండకూడదని మీరు చెప్పడానికి వచ్చారేమో అనుకున్నాను, కానీ మీరు అందుకు రాలేదు. నీకు దెబ్బ తగలటంలో తప్పు లేదు అని చెప్పటానికి వచ్చారని అర్థమైంది. నాకు కార్తీక్కి పరిచయమై చాలా ఏళ్లైంది. మేమిద్దరం మంచి స్నేహితులం. నేను ఇంటికొచ్చి కూడా రెండేళ్లు దాటిపోయింది. ఎన్ని రోజులు ఆంటీ నన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నారు. నన్ను ప్రాణంగా పెంచిన మా మావయ్య చనిపోయినా సరే మేము నీకున్నావని నిలబడ్డారు. వీళ్ళంతా నా వాళ్ళనుకుని నేను కూడా సర్దుకుపోయాను. కానీ అలాంటి ఆంటీ ఈరోజు నా మీద చెయ్యి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే దానికి కారణం మీ కూతురు. మీ కూతురు కనిపించకుండా పోయిన మీ కూతురు తప్పులేదు, కానీ ఆ మాట అనటమే నా తప్పైపోయింది, అంతే కదా? అదే వద్దంటున్నాను. పదే పదే కనిపించదనే మాటే మాట్లాడొద్దనేది. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమనుకుంటావు, అదే నిజమైనా ఆ నిజాన్ని మేమెవరూ తట్టుకోలేవు. ఎందుకంటే నా కూతురు నాకు దూరమైపోదు అన్న నమ్మకం నాకుంది. ఈ ప్రాణం పోయేలోగా ఈ కన్ను శాశ్వతంగా మూతపడే లోపలే చివరిసారిగా నా కూతుర్ని కళ్ళారా చూశాకే నా కన్ను మూతపడుతుందన్న నమ్మకం నాకుంది. నా కూతురికి నేను జన్మనిచ్చిన నా బంగారు తల్లి మా అమ్మతో సమానమమ్మా. మా అమ్మని చూడకుండా నా చివరి శ్వాస ఆగిపోతున్న నమ్మకంతో బతుకుతున్నాను. నా నమ్మకం ఖచ్చితంగా నిజమవుతుంది. నీకలా అనిపించకపోవచ్చేమో, నా బిడ్డ వచ్చి తీరుతుంది, రాదని మాత్రం ఎప్పటికీ అనకు. అది కాదు. ఇంకేం మాట్లాడకు నీలిమా, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడావు. మేమందరం బాను విషయంలో ఒకలా ఆలోచిస్తున్నావు, నువ్వు మరోలా ఆలోచిస్తున్నావు. నీ ఆలోచన నీదై ఉండొచ్చు, అది నీ మనసులో నువ్వు దాచుకోవాలి. మేమందరం బాను వస్తుందన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నప్పుడు తను ఎప్పటికీ రాదని నువ్వు మమ్మల్ని నమ్మించాలని ప్రయత్నిస్తున్నావు, అది మంచి పద్ధతి కాదు. మావయ్య, బాను తప్పకుండా వస్తుంది, మళ్ళీ మనందరితో కలిసి ఉంటుంది. నేను బాను జీవితాన్ని సంతోషంగా పంచుకుంటాం. జరగబోయేది ఇదే. ఈ విషయంలో మీరెవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పదని మావయ్య లోపలికి. ఇరవై ఆరు వేలు అమ్మయ్యా, ఈ నెల వడ్డీ వచ్చేసింది. ఈ వడ్డీ వచ్చే వరకు నాకు కంటి మీద రెప్ప కూడా పడదు. అయినా విత్తు నాటితే పంట వస్తుందని అందరూ అనుకుంటారు, కానీ అది వచ్చే వరకు కష్టపడుతూనే ఉండాలి. కానీ కష్టాల్లో ఉన్నవాళ్ళకి అప్పిస్తే మాత్రం ఎంత కష్టమైనా సరే తీసుకొచ్చి వడ్డీనిస్తారు. ఆ వడ్డీ లెక్క పెట్టుకుంటుంటే ఎంత ఇష్టంగా ఉంటుందో కదా. వీడేంటి ఆరు బయట ఆకాశంలో చుక్కలు చూస్తూ ఏమాలోచిస్తున్నాడో. ఆ మతిమరుపు రాధ గురించే అయ్యుంటుంది. ముందు వీడి మనసు మార్చాలి. ఏంటి తమ్ముడు, ఒంటరిగా నిలబడి ఏమాలోచిస్తున్నావు? ఇంకేమాలోచిస్తానక్క, నా మనసంతా ప్రేమ నిండి ఉన్న మనిషి నన్నొక పరాయి వాళ్ల చూస్తుంది. నన్ను మనసారా ప్రేమించిన మనిషి ఇప్పుడు నా ముందే ఉన్నా తన కళ్ళలో నా మీదున్న ప్రేమ మాత్రం కనిపించట్లేదు. అది అనుభవిస్తుంటే ఎంత నరకంగా ఉంటుందో నువ్వు ఊహించలేవక్కా.
ఊహించగలను తమ్ముడు. నా వాళ్లు బాగుండాలని ఎప్పుడూ నేను కోరుకుంటాను కాబట్టి నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. అది నాకు మరింత బాధ అనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే. రాధను నువ్వు ఎంతగానో ప్రేమించావు. తనని పెళ్లి చేసుకోవాలని నువ్వు ఇంటికి తీసుకొచ్చావు. మిమ్మల్ని చూసి అందరూ సంతోషపడ్డారు. అమ్మ కూడా మీ జంట బాగుంటుంది అని ఎన్నోసార్లు నా దగ్గరంది. కానీ ఏం జరిగింది? తను ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందో తెలీదు, ఏం జరిగిందో తెలీదు. మళ్ళీ 6 నెలల తర్వాత తిరిగి వచ్చింది. వచ్చాక ఏదైనా చెప్తుంది అనుకునేసరికి అనుకోని సంఘటనతో తను గతాన్ని మర్చిపోయింది. ఇప్పుడు నీ దగ్గరే ఉన్న పరాయి మనిషిలా ఉంటుంది. రాధ మన మనిషి అని మనందరం అనుకుంటున్నాం. తను మాత్రం ఇంట్లో ఒక అతిథిలాగా, అజ్ఞాత వ్యక్తిలాగా గడుపుతోంది. ఇలాంటప్పుడు నీ గురించి ఆలోచించే వాళ్ల గురించే నువ్వు ఆలోచించాలి. మీరందరూ నా గురించి ఆలోచించేవారే కదక్కా, కానీ నేను మాత్రం రాధ గురించి ఆలోచిస్తున్నాను. తనను మళ్లీ సాధారణ స్థితికి ఎలా తీసుకురావాలా అని తపన పడుతున్నాను. చూడు తమ్ముడు, జరిగేది మనం ఆపలేము, జరగబోయేది కూడా ఆపలేము. జరిగిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాలేము. ఇది నీకు తెలియంది కాదు, కానీ ఒక్కటి బాగా ఆలోచించు. రాధ వెళ్ళిపోయిన 6 నెలలు నువ్వెంత బాధలో ఉన్నా సరే నిన్ను సాధారణ స్థితికి తీసుకురావడానికి సత్య ఎంత ప్రయత్నించింది. మామయ్య బాగుండాలని సత్య ఎంతగానో కోరుకుంది. నువ్వు మళ్లీ మా అందరితో కలవాలని సత్య ఎంతగా తపనపడింది. మరి నీ గురించి అంతలా ఆలోచించే సత్య ఇప్పుడు నువ్విలా బాధపడితే తనెలా తట్టుకుంటుంది? అది కూడా నువ్వు ఒకసారి ఆలోచించాలి కదా. ఏంటో అక్క, ఏం ఆలోచించాలో కూడా నాకు తెలియడం లేదు. అసలు నా రాధకి మళ్ళీ గతం గుర్తొస్తుందా రాధా అన్న భయం కూడా నాకుంది. తనకి గతం గుర్తుకు రాకపోతే నా భవిష్యత్ ఏంటో తలుచుకుంటేనే నాకు చాలా కంగారుగా ఉంది. రాధకి గతం గుర్తుకు రాకూడదని నేనే కదా కోరుకునేది. దాన్ని ఇంటి నుంచి పంపించిందే నేను. మళ్ళీ వచ్చిందని కోపాన్ని పెంచుకున్నదే నేను. అది నీ జీవితంలో ఉండకూడదు. నా కూతురే నీ జీవితంలో ఉండాలి. ఈ ఆస్తి నా కూతురు చేతిలో ఉండాలి. ఈ ఊరి మీద అధికారం నా చేతిలోకి రావాలి. ఇదంతా జరగాలంటే ఆ రాధ ఎప్పటికీ నిన్ను గుర్తుపట్టకూడదు, నీకు దగ్గర కాకూడదు. ఎందుకు మురారి బాధపడతావు? తన గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. అలా చేసినప్పుడే కదా ఫలితం కనిపిస్తుంది. ఎన్నో ప్రయత్నాలు చేశాను బావా. మేం కలిసి నడిచిన చోట్లన్నీ చూపించాను. మేమిద్దరం సరదాగా కూర్చొని మాట్లాడిన ప్రదేశాలు కూడా చూపించాను. మేమిద్దరం కలిసి దండం పెట్టుకున్న అమ్మవారిని కూడా చూపించాను. ఇలా ఎన్ని చూపించినా సరే తనకి గతం గుర్తురావడం లేదు. ఇంకా ఏమేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మీ బావ అలాగే చెప్తాడ్రా, గతం గుర్తుకురాని మనిషికి ఏం చేస్తే మాత్రం గుర్తొస్తుంది?